అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి రోజు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేదానికి బిల్లు ప్రవేశపెట్టి ఏకపక్షంగా చర్చ లేకుండా కౌన్సిల్లో ఆమోదం తెలిపింది ఈ ప్రభుత్వం. ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. 1982లో అన్నా ఎన్టీఆర్ గెలిచిన తర్వాత ఆనాటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాలు ఉండాలని, ఆనాటి సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఒప్పించి ఆ భవనాలు భూములు మొత్తం ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు, ప్రజల ప్రయోజనాల కోసం భారతదేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీగా ఆనాడు తీసుకుంటాం జరిగింది. దాని తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ పేరు కూడా పెడతాం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ పేర్లు మార్చుకుంటా వచ్చాడు. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు కాజేసింది ఈ ప్రభుత్వం. అంటే 400 కోట్ల రూపాయలు ఆ యూనివర్సిటీ రివాల్వింగ్ ఫండ్ ఉంటే అది ప్రభుత్వం ఖర్చుల కోసం తీసుకుంటాం జరిగింది. అసలు అన్న ఎన్టీఆర్ తన పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ పేరు నిలబడుతుంది. 1982 ముందల ఆంధ్రులంటే మెద్రాసియా అని పిలిచేవారు. అలాంటిది దేశంలోనే ఒక తెలుగుడు గర్వపడే విధంగా మనకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎన్టీఆర్. అలాంటి మహనీయుడి పేరు ఈరోజు తొలగిస్తాం నిజమే చాలా చాలా బాధాకరం. మేము పదే పదే అడిగాం, మీరు గొప్పగా చెప్తున్నారే, ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మీరు చెప్తున్నారే, ఆ కాలేజ్ ఒక కాలేజీకి మీరు పేరు పెట్టుకోండి, మాకు ఎలాంటి సందేహం లేదని మేము చెప్తాం జరిగింది. కానీ ఎందుకో ఈ సైకో ప్రసక్తే లేదు. నేను అనుకుంది జరగాలని, అసలు క్యాబినెట్ మీటింగ్ రహస్యంగా పెట్టి అది ఆన్లైన్ మీటింగ్ జరిగిందా లేదంటే కాగితం పైన ఊకే నామ మాత్రంగా మీటింగ్ జరిగినట్టు చేశారా లేదంటే ఏ ఆత్మతో ఆయన మాట్లాడాడో దేవుడికి తెలియాలా, ఏ ఆత్మతో మాట్లాడి ఏ ఆత్మ అని చెప్పిందో, ఎన్టీఆర్ పేరు తీసేయి వైఎస్ఆర్ పెట్టండి అంటే ఎంత రహస్యంగా చేశారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించారు. ఇదే కాని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనుకుంటే హైదరాబాద్లో వెంగళరావు పార్క్ ఉండేది కాదు, బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉండేది కాదు, మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఉండేది కాదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ అన్నిటి కూడా పేర్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కడపకి వైఎస్ఆర్ గారి పేరు ఎప్పుడు తీయలేదు, హార్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు ఎప్పుడు తీయలేదు. అవునన్నా కాదన్నా ఆయన 160 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికినా
ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు 5.5 సంవత్సరాలు. ఆ గౌరవంతోనే ఆయన పేరు మేము కొనసాగించాం. అసలు ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ గారు పేరు తొలగించారు చెప్పాల్సిన అవసరం. అసలు ఆ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి గారు అసలు ఏం చేశారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ యూనివర్సిటీకి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కల ఆటలు మొదలైంది. 3 రాజధానులు అన్నాడు. ఈ 3 ప్రాంతాలకు ఎలాంటి అభివృద్ధి చేయాల? ఇప్పుడు ఏకంగా పేర్లు మార్చుకుంటా పోతున్నాడు. గతంలో ఇదే రాజకీయాలు తమిళనాడులో ఉండేదండి. డిఎంకే గెలిస్తే ఏఐడిఎంకే పేర్లు తీసేది, ఏఐడిఎంకే గెలిస్తే డిఎంకే పేర్లు తీసేది. అలాంటిది అక్కడ కూడా స్టాలిన్ గారు గెలిచిన తర్వాత అమ్మ క్యాంటీన్ కొనసాగించాడు, పేరు ఎప్పుడు మార్చలేదు. అంటే తమిళనాడు మారింది కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఈ రివర్స్ రెడ్డి రివర్స్ గేర్లో వెళ్తున్నాడు. అంటే ఇట్లా అవుతే ఇదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము కూడా అన్ని పేర్లు మార్చితే ఏమవుతుంది ఒకసారి ఆలోచించాలి. ఇంకా రేపు రాష్ట్రాన్ని కూడా పేర్లు మార్చుకుంటా పోతే ఇంకేమవుతుంది ఒకసారి ఆలోచించాలి. మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా 2 సార్లు గెలిచారు, కానీ ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్కి ఇందిరాగాంధీ గారి పేరు తొలగించాల. హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ పేరు తొలగించాల. అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ, అటుపక్కన బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా, పీడిఎఫ్ అందరూ కలిసికట్టుగా ముఖకంఠంతో పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు కూడా ముఖకంఠంతో ఇది కరెక్ట్ కాదు, ఈ నిర్ణయం మీరు వెనక్కి తీసుకోవాలని చెప్తాం జరిగింది. మేము ఎంత పోరాడినా చైర్మన్ గారు ఏకపక్షంగా వ్యవహరించి సభ్యులకున్న హక్కులు కూడా ఇవ్వకుండా 30 మంది సభ్యులుంటే 30 మంది మార్షల్స్ తీసుకొచ్చి 9 బిల్లు ఎలాంటి చర్చ లేకుండా 9 నిమిషాలు ఏకపక్షంగా ఈరోజు పాస్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిపైన మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కనీసం 15 రోజులు సెషన్లు పెట్టనంటే వీళ్ళు పిరుకోలు కనుకనే, ఈ సైకో మమ్మల్ని తట్టుకోలేకపోయాడు కనుకనే కేవలం 5 రోజులు పెట్టి ఆ 5 రోజుల్లో కూడా మా గొంతు నొక్కే విధంగా ప్రవర్తించింది ఈ ప్రభుత్వం. ఎస్, నేను రోజు చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మళ్ళీ మేము పెట్టి తీరుతాం. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం, ఎందుకంటే ఇది ఈరోజు పెట్టిన పేరు కాదు, 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు కాదు, 1998లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు. అసలు ఈరోజు అలాంటి హెల్త్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే దానికి కారణం అన్నా ఎన్టీఆర్. అందుకే మళ్ళీ ఆయన పేరు మేము పెట్టి తీరుతామని ఈ సభాముఖంగా ప్రజలకు నేను తెలుపుతున్నా. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధం. ప్రజలు అందరూ ఆందోళన చెందుతున్నారు, మా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున రోడెక్కారు, మేము నిరసిస్తున్నాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. కానీ దున్నపోతుకి ముళ్ళకర్త కొడితే కానీ కదలదా దున్నపోతు? ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం, ముళ్ళకర్ర కొట్టాల, ఆ ముళ్ళకర్రే రాబోతుంది ప్రజల చేతికి వాళ్ళ ఓటు.
ఏంటండి మళ్ళీ చెప్పండి ఒకసారి. మాజీ ముఖ్యమంత్రి ఓ అన్న ఎన్టీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు తెలుగు జాతి గర్వపడే విధంగా ఆయన ఒక సెలబ్రిటీ, ఒక యుగ పురుషుడు. అలాంటి వ్యక్తి పేరు తీస్తోంది నిజంగానే ఒక జాతే, ఒక తెలుగు జాతే బాధపడే విధంగా ఉంది. ఇక్కడే కాదు కౌన్సిల్లో కూడా వాళ్ళ శాసన మండలి సభ్యులు వాళ్ళ మంత్రులే ఏంటో ఈ నిర్ణయం అంటున్నారు, వాళ్ళే అంటున్నారు. ఏంటి నిర్ణయం అసలు? ఎందుకు మా ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఏకంగా వాళ్ళే చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 2019 ముందలు చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇడుపుల బాయ్ పంచాయతీ రాష్ట్రంతో వస్తుందని. చూశారు కదా, కొడుతున్నారు కదా ప్రజలు ఈరోజు రోడ్డు పైన, ఇష్టం పేర్లు మార్చుతున్నారు కదా. ఇదే ఇడుపుల బాయ్ పంచాయతీ అంటే ఏ ఆత్మతో మాడతారు దేవుడికి తెలియాలండి. ఏ ఆత్మ చెప్తుంది ఆయన రాత్రి పడుతున్నప్పుడు? ఆయన అంటే ఆత్మతో మాట్లాడా, ఆత్మతో మాట్లాడాను అంటాడు. ఏ ఆత్మతో మాట్లాడా తెలియదు బాబు. నేను రాత్రి ఏ ఆత్మతో మాట్లాడా తెలియదు, ఈరోజు బిల్లు వచ్చింది. అది సైకో రెడ్డి పరిస్థితి. అది మీరు జగన్ రెడ్డిని అడగాలి, నన్ను అడుగుతారండి. పాపం మిమ్మల్ని రానిరా, ప్రెస్ మీట్ పెట్టారా జగన్ రెడ్డి గత 3.5 సంవత్సరాలుగా? ఒక్కసారి పెట్టాడు, అంత పిరుకోడా ప్రస్తుతం మాట్లాడడానికి? మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడని పారిపోతూ ఉంటాడు పరదాలు కట్టుకుని. ఎంత ఏ కోణంలో పెట్టాడు ఆయన అడగండి. అసలు ఆ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి గారు చేసింది 0, 0. జగన్ రెడ్డి చేసింది 0. ఈరోజు ఆ యూనివర్సిటీ ఉందంటే ఆ రోజు ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని వాళ్ళని కూర్చోబెట్టి ఒప్పించి ఆయన వ్యక్తిగతంగా తీసుకోవాలి మెడికల్ కాలేజీని. అన్న ఎన్టీఆర్ ఆయన వ్యక్తిగత ప్రయోజనం కోసం తీసుకోవాలి, ప్రజల కోసం తీసుకున్నంటే ఒక ట్రస్ట్ పెట్టి ఆయన సొంత పేరు మీద పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడు ఆలోచించాల, ప్రజల కోసం ఆలోచించి ఆయన గవర్నమెంట్కి ఇప్పించాడు. అలాంటి మెడికల్ కాలేజ్ ఎవరు చేస్తారా? ఆయన చేశాడు. ఎందుకు? ఎవరి కోసం చేశాడు? ప్రజల కోసం చేశాడు. అందుకే ఆయన పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 1998 ఆయన పేరు పెట్టారు. వైద్య రంగానికి కానీ లేకపోతే వైద్య సేవల్లో కానీ అపారమైనటువంటి సేవలు మా శక్తి గారు చేశారు. అలాగే మెడికల్ కాలేజీలు కూడా గతంలో 3 కాలేజీలు ఉండేవి ఎన్టీఆర్ హయాంలో, తర్వాత మా ఫాదర్ వచ్చిన తర్వాత ఏం చేశారు? నేను 17 దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ తీసుకొచ్చాడు. జగన్ రెడ్డి గారు అప్పుడు పిల్లవడం కూడా తెలియదు, మర్చిపోయా, కాపింగ్ కొట్టాడు కదా 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికాడులే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికాడు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ కొట్టారు ఈయన్ని, జగన్ రెడ్డిని. అందుకే గుర్తుండదు ఇవన్నీ. ప్రతి జిల్లాకి ఆనాడు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్. ఈరోజు ఇవన్నీ మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. కానీ ఈయనారు చంద్రబాబు నాయుడు గారు అన్నగారి పేరు తీసి ఆయన పేరు పెట్టుకోవాలనుకోలే. ఇలాంటి దురాలోచనలు వచ్చేది కేవలం ఒక సైకో రెడ్డికే, జగన్మోహన్ రెడ్డికి. ఇంకెవరికి రాదు ఆలోచన. ఇప్పుడు చెప్తున్నాడు కదా మాకు ఇస్తే కదా స్వామి, మేము ఎక్కడా మేము మారుతామంటే ఒక్క నిమిషం తమ్ముడు, కౌన్సిల్ గురించి మారుతా, మేము మారుతాండి మాకు మైకి ఇస్తే కదా. అసలు ప్రవేశపెట్టేదానికి లేదు మాకు అవకాశం ఇవ్వండి. వాయిదా తీర్మానం అంటే ఏంటి? చర్చకి తీర్మానం. ఎందుకు తిరస్కరించింది ప్రభుత్వం అంటే లోపల ఒక మాట బయట ఒక మాట, ఫ్లిప్ ఫ్లాప్, లోపల ఒక మాట బయట ఒక మాట. వాయిదా తీర్మానం అంటే ఏంటి? చర్చకే కదా రా, చర్చిద్దాం అంటే పారిపోయారు. అరే 9 నిమిషాలు 9 బిల్లా, ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. 9 నిమిషాలు 9 బిల్లు కొట్టవచ్చు పడి తెలిపారు. అసలు బిల్లు ఏముందో ఎవరు తెలీదు, మంత్రులు ఏం మాట్లాడారు ఎవరు దింపడలేదు, వెళ్ళిపోయారు. వాళ్ళు చర్చకు సిద్ధం ఉంటే చర్చ పెట్టాల్సింది కదా, వాళ్ళే మాట్లాడాల్సింది కదా. ఇప్పుడు చెప్తున్నాడు ఇన్ని కాలేజీలు పట్టుకొస్తున్నాను, మళ్ళీ దానికి ఎందుకు పెట్టలే ఆయన తండ్రి పేరు? ఎందుకని ఆయన తెలుసు ఒక కాలేజ్ కూడా అవదని. ఈయనేం పీకలేడు, పోలవరం బాయ్, అమరావతి బాయ్, పరిశ్రమల బాయ్, ఈ మెడికల్ కాలేజ్ కూడా ఓషి కాకి. ఇంకేం మిగలేదు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, తాడేపల్లి కొంప ఒకటే ఉంటుంది ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో. అదే చూసాం కదా అన్నా క్యాంటీన్ క్లోజ్,
అండ్ అదేవిధంగా అన్నగారు పేర్కొన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు పేర్లు మార్చారు. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు మూతేశారు. ఇంకేం గౌరవం దానికి? నేను అడుగుతున్నా, మళ్ళీ ఎన్టీఆర్ మెడికల్ కాలేజ్ పేరు ఎందుకు తీస్తాడు? ఆయన మెడికల్ యూనివర్సిటీ పేరు ఎందుకు తీస్తాడు? అంత గౌరవం ఉంటే ఇంకో 10 పేరు పెట్టాలి, కానీ ఉన్నాళ్ళు పేరు ఎవరు తీస్తాడా? అంటే తప్పించుకుని తిరిగేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆమె గురించి మాట్లాడాల్సిన అంత అవసరం నాకు లేదా? ఆమె గురించి మాట్లాడాల్సిన అంత అవసరం నాకు లేదు. మా కుటుంబానికి ఏం చేసిందో నాకు తెలుసు, మా తాతగారిని ఏం చేసిందో మాకు తెలుసు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇదే యూనివర్సిటీ పెట్టమనండి ఎన్టీఆర్ గారి పేరు. సింపుల్ చెప్తున్నా కదా, ఇదే యూనివర్సిటీ ఎన్టీఆర్ గారు పేరు పెట్టమని. దేర్ ఇస్ ద మ్యాటర్. సలహా ఇచ్చా తీసుకోమని జగన్ రెడ్డి, నిచ్చిన సలహా తీసుకోమని. ఓకేనా? ఏం టీవీ నేను ఎనీ క్వశ్చన్స్ లేదా సాక్షి? ఎక్కడున్నాడు? కంపట్లా ఏమో వినలేదా? నో క్వశ్చన్స్. సాక్షి పని అయిపోయిందా? ఓకే.